రంగంపేట మండలం జి దొంతమూరు గ్రామ పరిధిలో సర్వే నంబర్ 209 భూములలో గ్రావెల్ తవ్వుటకు రవాణా చేయటకు ఇచ్చిన అనుమతిపై సమాచారం కోరుతూ రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో సర్వే నంబర్ 182 భూమిలో ఏ 1.019 సెంటర్లలో గ్రావెల్ తవ్వుటకు రవాణా చేయటకు ఇచ్చిన అనుమతిపై సమాచారం కోరుతూ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ ఇన్ఛార్జ్ వారిని సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరుతూ వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. దానిపైన అనేక సార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి స్పందన లేని పరిస్థితి ఎమ్మెల్యే తన అధికార బలంతో పట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున దొంతమూరు గ్రామంలో 209/7 209/8 209/9 భూముల్లో గ్రావెల్ తవ్వుకోవడానికి ఇద్దరు వ్యక్తులు అనుమతులు మంజూరు చేయించుకోవడం, కానీ ఆ సర్వే నెంబర్లు వదిలిపెట్టి పక్క సర్వే నెంబర్లో కూడా పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్ తవ్వి రవాణా చేస్తున్నట్టుగా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి దీనికి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పూర్తి అండదండలు ఉండడంతో ఈ అప్లికేషన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సింగంపల్లి గ్రామంలో కూడా 182 సర్వే నెంబర్లో ఏడీ మైన్స్ జారీ చేసిన అనుమతులకి నిబంధనలకి వ్యతిరేకంగా అక్కడ కూడా మైనింగ్ జరుగుతున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వాటిలో కూడా నిజానిజాలు నిర్ధారించుకోవడం కోసం దానిపైన కూడా సమాచార హక్కు చట్టం కింద ఏడీ మైన్స్కి ఒక అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది దుర్మార్గంగా జరుగుతూ ఉంది. ఇవాళ అన్ని విషయాల్లోనూ కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఇవాళ ప్రధానంగా ఈ అక్రమ మైనింగ్ అనేది ఎక్కడ వీలుంటే అక్కడ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. ఉదాహరణకి కాపురం నాగార్జున ఫెర్టిలైజర్కు సంబంధించిన భూమిలో 10 కోట్ల రూపాయల మేరకు గ్రావెల్ని అక్రమంగా తరలించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తే మాపైన భౌతిక దాడి చేయడం కోసం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం కోసం వైసీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎమ్మెల్యేకి తెలిసింది ఒకటే, అక్రమంగా మైనింగ్ చేసుకోవడం, అక్రమంగా సారా వ్యాపారం చేయడం, అక్రమంగా ప్యాకెట్ క్లబ్బులు రన్ చేయడం, వీటి ద్వారా డబ్బు సంపాదించడం, దాన్ని ప్రశ్నించిన వారిపైన భౌతిక దాడులు చేయడం, లేని పక్షంలో కేసులు పెట్టడం, ఈ విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు. దీన్ని తప్పనిసరిగా అడ్డుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున దీనిపైన పోరాటం చేయడం, ఎమ్మెల్యే అవినీతిని బయటపెట్టడం, వైఎస్ఆర్సీపీ చేస్తున్న అక్రమాలను నిరోధించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నారు.